తెలుగు వీడియో ఫ్యాక్టరీ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. మేము ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. ఈ ప్రపంచ కప్ లో మొత్తం ఆడుతున్న జట్లు 10 అని అనుకుంటే మీరు పొరబడినట్లే. ఇటీవలే ఒక కొత్త జట్టు ఐసీసీ వరల్డ్ కప్ టీం జాబితాలో చేరింది. ఆ జట్టు పేరే వర్షం. ఇప్పటి వరకు వర్షం కారణంగా 3 మ్యాచ్లు రద్దవటం జరిగింది. ఈ 3 మ్యాచుల్లో వర్ణుడే గెలిచాడు. సో గెలిచిన టీం కి 2 పాయింట్లు కేటాయిస్తారు. కాబట్టి వర్ణుడికి మొత్తం 6 పాయింట్లతో టాప్ 4 టీమ్స్ లో ఒకటిగా ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు 2019 వరల్డ్ కప్ లో జరిగిన 17 మ్యాచుల్లో 3 మ్యాచులు వర్షం కారణంగా రద్దయినవే. శ్రీలంక ఆడిన 4 మ్యాచుల్లో 2 మ్యాచులు వర్షం వల్లనే ఆగిపోయింది. ఇక సౌత్ ఆఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ లో కేవలం 7.3 ఓవర్లకే మ్యాచ్ వర్షం కారణంగా రద్దయినది. ఇలా ఇప్పటి వరకు జరిగిన అన్ని వరల్డ్ కప్ టోర్నమెంట్స్ లో అత్యధికంగా వర్షం కారణంగా నిలిచిపోయిన మ్యాచెస్ అన్ని 2019 ప్రపంచ కప్ లోనివే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. తెలుగు వీడియో ఫ్యాక్టరీ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. మేము ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది.